ఆంజనేయ స్వామికి పావనపుత్ర అనే పేరు ఎలా వచ్చింది? హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి వారంలోని మంగళవారం ఆంజనేయ స్వామికి ప్రీతిపాత్రమైనదిగా భావిస్తారు. ఆ రోజున హనుమంతుడిని పూజిస్తారు. ఆ రోజున ఆయన్ను ప్రసన్నం చేసుకుని భక్తులు తమ కోరికలను నెరవేర్చుకుంటారు. మన దేశంలో ప్రతిరోజు ఏదో ఒక దేవతలను పూజించడం ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా మంగళవారం నాడు ఈ స్వామిని ప్రసన్నం చేసుకుంటారు. ఆ రోజున చేసే ప్రతి పూజపై ఎక్కువ ప్రభావం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆంజనేయ స్వామిని రామభక్త హనుమాన్, బజరంగబలి, పావనపుత్ర, అంజనీపుత్ర, మారుతి వంటి పేర్లతో కూడా పిలుస్తారు. అయితే ఈ భగవంతుణ్ణి పవన్పుత్ర అని ఎందుకు పిలుస్తారు? ఆయన్ని పూజించడం వల్ల దక్కే అష్టసిద్ధి గురించి ఇప్పుడు చర్చిద్దాం. శివుని అవతారం. హిందూ శాస్త్రాల ప్రకారం పరమశివుని 11వ అవతారంగా ఆంజనేయ స్వామిని పరిగణిస్తారు. రుద్రుడు మహేశ్వరుడితో పాటు ఇంద్రుణ్ణి పూజించిన తర్వాత శివుడు హనుమంతుణ్ణి అవతారం పొందాడని చెబుతుంటారు. హనుమంతుడు అంటే సద్గుణాలు కలిగినవాడు, అత్యంత తెలివి, వేగవంతమైన, కీర్తి ప్రతిష్టలున్న గొప్ప శక్తి. పావనపుత్ర అని ఎందుకు పిలుస్తారు? శ్రీరాముడు రావణ్ణి హతం చేసిన విషయంలో హనుమంతుడు పాత్ర ముఖ్యమైనదని మనకు రామాయణం బోధిస్తుంది. సుమేర్ వానరరాజు, అంజనీల కుమారుడు ఆంజనేయ స్వామి. అంజనీమాత చాలా ప్రకాశవంతమైన భక్తిగల స్త్రీ. అలాగే ఆమె యోగాలో చాలా ప్రత్యేకత కలిగి ఉంది. ఆమె యోగా ద్వారా వాయుసిద్ధిని పొందింది. అందుకే హనుమంతుణ్ణి వాయుపుత్ర లేదా పావనపుత్ర అని కూడా అంటారు.